75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవపేట మండలం పెద్దమ్మ చౌరస్తా నుండి కరీంనగర్ జిల్లా ఎలకతుర్తి వరకు చేపట్టనున్న పాదయాత్రను ప్రారంభించారు కరీంనగర్ పార్లమెంటు మాజీ సభ్యులు పొన్నం ప్రభాకర్. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పాదయాత్రకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేస్తున్నటువంటి అంశాలు కూడా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తద్వారా ప్రజలకు మంచి న్యాయమైనటువంటి ఉపాధి అందించాలనేటువంటి ఆలోచనలు జరిగే ఈ పాదయాత్రలో మనమందరం కూడా దయచేసి ఆలోచన చేయాలి. ఇందిరాగాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు గరీబీ హటో పేరు మీద బ్యాంకుల జాతీయకరణ అదేవిధంగా రాజభవనాలు వద్దు పేదలకు ఇళ్ల నిర్మాణం స్థలాలు పంపిణీ రాజీవ్ గాంధీ గారు ఇలా మనం వాడుతున్నటువంటి సాంకేతికత ఏ టెక్నాలజీ అయితుందో ఆ టెక్నాలజీకి అంకురార్పణ చేసి వివేకుల సిద్ధాంతాలు తీసుకునే వచ్చి దాని తదుపరి ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యంలో ఇబ్బంది పడుతున్నా భారతదేశం ఆర్థికంగా పరిపూర్తిగా ఉండడానికి అంకురార్పణ చేసిన పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ వీళ్ళే చరిత్ర లేకుండా 75 సంవత్సరాల భారత వాణి లేదు అనేటువంటి మాట ఈ తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట మనం చెప్తున్నాం. ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణకు మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యం లోపల ఎవరైనా ప్రజాప్రతినిధి చనిపోతే అక్కడ ఉపేదిక రావాలి. కానీ భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి పార్టీ స్వయంగా రాష్ట్రశాఖ అధ్యక్షుడు జాతీయ స్థాయి వాళ్ళు ప్రోత్సహిస్తుంటే ఇంకా అనేకంగా ఉపేదిక రాబోతాయని చెప్తా ఉన్నారు. రాజీనామాలు బతుకుండా రాజీనామాలు చేయించి ఇలా ప్రజాస్వామ్యాన్ని చంపి వ్యక్తి చనిపోతే రావాల్సిన ఎన్నికల్ని ప్రజాస్వామ్యాన్ని చంపి ఉపేదికల నుంచి దాని మీద పార్టీ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ తలుపులేసి తెచ్చుకున్నామని తెలంగాణ భావాలను తెలంగాణ ఆకాంక్షలను అవమానపరిచినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మనగడ లేదు అనేటువంటి మనం తెలియజేస్తూ అదేవిధంగా మోసాలతో అబద్ధాలతో అవినీతితో రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ యొక్క వైఖరిని కూడా ప్రజల దగ్గర చర్చించి తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆలోచన చేసి పాదయాత్ర చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాని వాళ్ళు కూడా అందరు ముందు ముందు యాత్రలో కూడా పాల్గొని యాత్ర విజయవంతానికి సహకరించాల్సిందిగా కోరుతూ గౌరవనీయులు ఈ యాత్రను ఆశీర్వదించేటటువంటి మిస్టర్ జీవన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నాయకులు జీవన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గారు, వేములవాడ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ గారు, దుప్పదని ఇన్ఛార్జ్ సత్యం గారు, రాష్ట్ర నిత్య అధ్యక్షులు హుజురాబాద్ లో పోటీ చేసినటువంటి వెంకట్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారు, నరేందర్ రెడ్డి గారు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ మహిళ, పిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ కిసాన్ సార్ అందరికి కూడా పేరు పేరు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ ప్రాంత రైతాంగ నాయకులకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా వర్షదేవుడు మన ఆశీర్వాదంగా తీసుకొని ఈరోజు యొక్క యాత్రను ప్రారంభోత్సవం చేయడానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏఐసిసి పిలుపునిచ్చినటువంటి భాగంగా 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకల్లో ప్రధానమంత్రి గారు అనేక వేల కోట్లు ఖర్చు పెడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్వాతంత్రోద్యమ చరిత్ర, స్వాతంత్రోద్యమం లోపల కాంగ్రెస్ పార్టీ త్యాగాలను ఇక్కడ కూడా ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయకుండా ఆజాదీకి అమృతోత్సవం 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకలు జరుపుతా ఉన్నాడు. అదేవిధంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎవరు మాట్లాడినా మన తొలి ప్రధాని నెహ్రూ గారికి మాట్లాడకుండా ఉండలేనటువంటి విధంగా ఈ భారతదేశానికి పునాది వేసినటువంటి నెహ్రూ గారి యొక్క ఆలోచనలు కూడా ఈనాటి ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడలేదు. నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల ద్వారా ముందు చూపుగా దేశ నిర్మాణానికి వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం, విద్యా వైద్య రంగంలో ఇచ్చిన విప్లవాలకు అనుగుణంగానే దేశం విద్యార్థులు అభివృద్ధి చెందగలిగింది అనేటువంటి నగ్న సత్యాన్ని మరణ పెట్టే ప్రయత్నాన్ని ఈ తరానికి చెప్పే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తదని ఈ రోజు మనం అందరం కూడా తిరంగా జెండా పట్టుకొని బయలుదేరుతా ఉన్నాం.
అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు మన దేశ స్వాతంత్ర్యం సాధించుకొని 75 సంవత్సరాలు గడుపుతున్నటువంటి ఈ వజ్రోత్సవ కార్యక్రమం సందర్భంగా చేపడుతున్నటువంటి ఒక ఈ పాదయాత్ర ముఖ్యంగా ఏదైతుందో రాష్ట్రంలోనే ఒక ప్రాధాన్యత సంతరించుకునే విధంగా ఇద్దరు పొన్న ప్రభాకర్ గారు గతంలో వారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఆరంభం నుండి అది ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గానికి చెందినటువంటి ఒక ఆ పెద్దమ్మ తల్లి ఆశీర్వచనంతోని ఇక్కడ ఆరంభించి దీని నియంత్రణతో సిరిసిల్ల ద్వారా అట్లాగే తప్పదా నియోజకవర్గమే కానివ్వండి, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గమే కానివ్వండి, మానుకొండ నియోజకవర్గమే కానివ్వండి, అట్లా ఎదురుతుందో వేములవాడ నియోజకవర్గమే కానివ్వండి, హుజూరాబాద్ నియోజకవర్గమే కానివ్వండి, ఉస్మాబాద్ నియోజకవర్గమే కానివ్వండి, ఈ 7 శాసనసభ నియోజకవర్గాల గుండా ఈ యాత్ర కొనసాగిస్తూ ఎల్గతుర్తి వరకు చేపడుతున్నటువంటి ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని మరి ఈ రోజు ఏమవుతుందో ఆరంభింపజేయటం నిజంగా మీకు పుట్టు ప్రభాకర్ గారిని అభినందిస్తూ అని చెప్పట్టు నేను అలాంటి దేశ స్వాతంత్రం వరకు ఏమవుతుందో మహాత్మా గాంధీ గారు ఛాతీకి ఇచ్చినట్లుగా పిలుపు మేరకు యావత్ భారతం అని ఏమవుతుందో ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే సాధించుకున్నటువంటి స్వతంత్ర భారతంలో ఈ స్వతంత్ర భారతదేశం సమగ్రత కొరకు ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి యొక్క మరి త్యాగపూర్ణ చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందని చెప్పంటున్నాం. మరి ఏ భారతదేశాన్ని దేశ విభజనకు ముక్కలు చేయాలని సంకల్పించినటువంటి ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో చివరికి ఏదైతుందో తన ప్రాణాలైనా త్యాగం చేసి ఈ భారతదేశ ఐక్యత నిలబెట్టినటువంటి ఆ మహనీయురాలు మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు మరి కాంగ్రెస్ చెప్పేట మతాల పేరిట విడదీయాలని చెప్పని భావిస్తున్న తరుణంలో యావత్ భారతదేశ సమగ్రత కొరకు కుల మతాలకు అతీతంగా ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కూడా ఒక సోదర భావనతో మెలిగే విధంగా ఎదుగుతుందో సద్భావన యాత్ర చేపడుతూ కేవలం భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎదుగుతుందో శాంతి సందేశాన్ని ఇచ్చినందులో భాగంగా మన శ్రీలంక కలిసి శ్రీలంక ఉగ్రవాదుల చేతుల్లో బలైనటువంటి యొక్క రాజీవ్ గాంధీ గారు మనకు ఆతిథ్యం పుట్టారని చెప్పంటున్నా. అలా దేశ స్వతంత్ర ఉద్యమంలో కానివ్వండి, దేశ స్వతంత్ర అనంతరమే కానివ్వండి కాక ఈ దేశం కొరకు ప్రణ అర్పించినటువంటి ఒక త్యాగ చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పంటున్నాను. మరి మీరు ఆజాదీగా మహోత్సవం మరి కరగా పిలిపిస్తున్నటువంటి ఒక కేంద్ర మొత్తమే కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర మొత్తమే కానివ్వండి, దేశ స్వతంత్ర ఉద్యమంలో ఏమాత్రం కూడా భాగస్వామ్యం లేనటువంటి ఒక ఇవాళ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అలాంటి జనసేన పార్టీ కానివ్వండి చెప్పట్టున్నాను. దేశ స్వాతంత్ర చరిత్ర ఏదైతుందో వాళ్ళు ఓన్ చేసుకునే ఒక ప్రయత్నాన్ని వాస్తవాన్ని ప్రజానీకాన్ని వివరించే విధంగా ఈ దేశ స్వాతంత్ర కొరకు ఏ జాతి పిత మహాత్మా గాంధీ గారు ఉద్యమిస్తే అటువంటి ఒక జాతి పిత మహాత్మా గాంధీ గారిని ఏ మతోన్మాదులైతే మరి వారి యొక్క హత్యకు కుట్రపాలన జరిగిందో అటువంటి యొక్క తిరిగి మతోన్మాదులు ఇవాళ తెచ్చుకోవడం చెప్పంటున్నా. దయ్యం ఒకటి గమనించాలి, ఇక్కడ గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం ఒకవైపు అయినట్టయితే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు పూర్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో ఆరంభిస్తే లాల్ బహదూర్ శాస్త్రి గారే కానివ్వండి, రాజీవ్ గాంధీ గారే కానివ్వండి, ఇక్కడ భవిష్యత్తులో అయితే మన పూర్వ పివి నరసింహరావు గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి చెప్పంటున్నా. ఈ దేశ నిర్మాణంలో కేవలం కాంగ్రెస్ పార్టీ పాత్ర మాత్రమే ఉందని చెప్పాలి తప్పదని చెప్పంటున్నా. అలాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులతో మరి దేశ నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పని పాక్రానంగల్ ప్రాజెక్టును ఆరంభించి